ఇంకేసుకో. ఇదో బాబు నిన్నే ఓ దోస్ తీసురా. ఏంటి తాతయ్య, రాత్రి బాబాయ్ పిన్ని మనతో భోజనానికి రాలేదు, ఇప్పుడు టిఫిన్ కూడా రాలేదు. కొత్తగా పెళ్లిన వాళ్ళకు ఆకలి ఎదు బాబు. నిన్నెవడు అడిగాడు? ప్రతి దానికి పెద్ద మనుషులా ఇంటర్ఫీర్ అయిపోతావు. అలా గడ్డి పెట్టి బాబు, టిఫిన్ ఖర్చు తగ్గుతుంది. బాబు నీళ్ళు. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఏమన్నయ్యా, నీకంత ఘాటుగా పొలమారిందంటే నిన్నెవరో అంత బాగా తలుచుకుంటున్నారన్నమాట. గుళ్ళో దేవుడు కళ్ళల్లోకొచ్చి సాకిచ్చాడు. అరే ఏంటిది అడ్డంగా కూర్చుంటావు? వాస్తు ప్రకారం టిఫిన్ చేద్దామని. ప్లేట్ పూరి పట్రా. వాస్తాని బొంద, టిఫిన్ చేయడానికి కూడా వాస్తేనా? అవును, వాస్తు ప్రకారం తూర్పు వైపు కూర్చుని టిఫిన్ చేయమని మా బామ్మ చెప్పింది. అయ్యో అంకుల్, మీరు కూర్చునే తూర్పు వైపు కాదు, పడమర వైపు. కావాలంటే చూడండి, సూర్యుడు పడమరకు వస్తున్నాడు. ఐ నో ఇట్. సూర్యుడు ఎటువైపు ఉంటే అటే తూర్పు అని మా బామ్మ చెప్పింది. ఎవడరా పూరి అడిగితే దోశ పెట్టాడు? నమస్కారం సార్. నువ్వా? అవును సార్. ఇక్కడ కూడా వచ్చావా? మనశాంతిగా టిఫిన్ చేయనివా? చాలండి సార్, మరి కామెడీ అని జోకులు వేస్తారు. ఎవరితో మాట్లాడేది? ఆయన దేవస్థానంలో పరిచయం అయ్యాడు. టైం దగ్గర పడితే దేవుడు ఇలాంటి లీలలే చేస్తాడు. అరే ఇదేంటి, దోశ ఆర్డిస్తే పూరి తెచ్చాడు? అక్కడ దోశ వచ్చింది, ఇక్కడ పూరి వచ్చింది. ఇదిగోండి సార్ మీ పూరి. ఆ దోశలో ఏమండి? అంతా కన్ఫ్యూజన్. ఈ సర్వర్లే అంతా పిచ్చలు. బాబు అతను ఆర్డిచ్చిన పూరి నాకు ఇచ్చాడు, మర్చిపోయి మనందరి టిఫిన్ బిల్లు అతనికి ఇస్తే ఇమ్మీడియట్ గా హార్ట్ అటాక్ వస్తుంది. అవును, మిగిలిన మీ ఫ్రెండ్స్ ఎక్కడ? అందరూ ఇక్కడే ఉన్నారు. మీరు హ్యాపీగా టిఫిన్ చేయండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. దేవుడి దర్శనం చేసుకున్నావా? మిమ్మల్ని చూశాక సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామిని చూసినంత ఆనందంగా ఉంది సార్. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. మళ్ళీ మీరు కామెడీ లేని జోకులు వేస్తున్నారా? అంకుల్ అంకుల్, వాష్ మెషిన్ ఇటువైపు ఉంది. ఈ వైపు రండి సార్, వాష్ బేసిన్ ఇటుంది. వాష్ బేసిన్ అటుందని అతను పెద్ద అయినట్టు తీసుకెళ్తాడు. వాష్ బేసిన్ ఉంది, వాటర్ లేదు. ఇటు వాటర్ ఉంది, బేసిన్ లేదు. వాటర్ ఉందిగా. తొండమని ఏకదంతమును తోరపు బజ్జయ్య వామహస్తమును మెండుగు మోయ గజ్జలు మెల్లగ చూపులు మందాసము. ఏం స్వామి, పూజా సామాగ్రి అంతా వచ్చేసినట్టేనా? ఏమిటి ఆయన అదోలో చూస్తున్నావు నాకేసి? మిమ్మల్ని చూస్తుంటే చిన్నప్పుడు నన్ను పెంచి పెద్ద చేసిన మా మేనమామ గుర్తుకొస్తున్నారు. అలాగా? ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? లేరండి, బస్సులోంచి దూకి చచ్చిపోయారు. అలాగా? అదెలాగా? బస్సు హుస్సేన్ సాగర్ లో దూకపోతుంటే తన ప్రాణాలను దక్కించుకోవాలని బస్సులోకి దూకి లారీ కింద పడి చనిపోయాడు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే. నూతన దంపతులు తోరణాలు కట్టుకోండి. కర్పూరం ఎక్కడ? కర్పూరం ఏం చేశారయ్యా? కర్పూరం ఎదురుగా పెట్టుకుని ఎక్కడెక్కడ నన్ను అడుగుతారా స్వామి? నైవేద్యం పెట్టకుండా తింటే కళ్ళు పోతాయి. బాగుందో లేదో టేస్ట్ చేసి నైవేద్యం పెడితే మంచిది కదా అని. నోర్మి, ఇదిగో నా కోపం వచ్చి నీళ్లు జలిసేపిస్తే కుక్కలైపోతావు. ఏం పర్లేదు, నేను కుక్కర్ అయితే ముందు మిమ్మల్ని కలుస్తా. ఈ రాక్షసుడు ఎవడండి బాబు? మా ఫ్యామిలీకి దిష్టి తగలకుండా తెచ్చుకున్నానండి. దిష్టి తగలడానికి మీరేమైనా బిల్ గేట్సా? బిల్ తింటానా? ఒరేయ్ పిచ్చి వాగుడు, మానేస్తావా? ఏ మీరు మొదలు పెడతారా? ప్లీజ్ వ్రతం పూర్తయ్యే వరకు దయచేసి ఎవరేం మాట్లాడకండి. నారాయణ, సత్యనారాయణ. ఇప్పుడు ఏం చేద్దాంరా? మీరు ఇక్కడే ఉండండి, నేను చూసుకుంటాను. ఏంటయ్యా నువ్వు ఇక్కడికి వచ్చావు?
మీ చేత దగ్గరుండి స్నానం చేద్దామని. విప్రొద్దుతావా? ఒక్క విప్రేమిడి సార్, మీరు ఎక్కడ ఉంటామని అడుగుతాను. సుఖం మీది, దుఃఖం మాది. మునగండి సార్, మునగండి. ఏంటా ఊపిరాడుకుండా నొక్కేస్తున్నావు? నొక్కి పెడితే ముక్తి స్వయం వస్తుందని. సచ్చాక అంత అదృష్టం మాక. ఈ శుభవార్తలు ఎందుకు సార్ చెప్తారు? మీరు మునగడి సార్, మునగడి చెప్తారు. నారాయణ, 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 నారాయణ. అమ్మో, నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఎవడరా నువ్వు? నా కొడుకులు నన్ను మద్దతు చేయమని నిన్ను పంపించారా? సార్, సారీ సార్. తమరెవరో, తమరి కొడుకులు ఎవరో నాకు తెలీదు. అసలు మీ మధ్య మర్డర్ రిలేషన్షిప్ ఏమిటో అది కూడా నాకు తెలియదు. మా వాడి కోసమే వెతుకుతున్నారు సార్. నోరు మొయ్. నిజమేంటో చెప్పరా? నన్ను ఎందుకు చంపాలనుకున్నావో చెప్పరా? మర్యాదగా చెప్పరా? అమ్మ దేవుడు, దేవుడు, బాబు, మన వాడేదో ఇబ్బందులు పడ్డాడు. అదా మన మేనేజ్ చేద్దాం. ఉండరా, నీ సంగతి ఏంటో తెలుసా? ఇదేంటి, మీరిద్దరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? అది అది పంతులు గారు మడిపంచి తడి పారేయమంటాను, తడపడానికి వచ్చాం. సరే, తొందరగా ఆరబెట్టి తీసుకురండి. మీరు పదండి. ఆగండి, ఆగండి, ఆగండి. మీరు ఇంకో గంట వరకు స్నానం చేయాల్సిందే. గంట నీళ్ళలో ముంచి ప్రాణం తీసేస్తా. ఆయన వెళ్ళే వరకు మీరు వెళ్ళడం లేదంటే. ఆయన ఎవరు? ఆయనంటే, ఆయనంటే సూర్యభగవానుడు. ఆయన వెళ్ళేంత వరకు మీరు స్నానం చేయాల్సిందంటే. ఏమన్నా దేవస్థానం రూల్ అప్పవారా? అబ్బో, అయ్యో. ఏంటా ఇది? ఒళ్ళు దురుస్తున్నానంతే. ఇదిగోండి మీ బ్యాగు, మీ టవలు, వెళ్ళిరండి. ఏంటి గుడ్లు కోడిగుడ్లో పెట్టుకుని చూస్తున్నాడు? మీ ఫ్యామిలీ డ్రైవరా? ఈయన మా పెదబాబు గారు. బావా, అంటే ఆ వైపు నుంచా? వదండి, ఇతను చాలా మంచి మనిషి అండి. మంచోడైతే మీ పెళ్లికి ఎందుకు అడ్డం వచ్చాడే? అబ్బబ్బబ్బ, పెళ్లి శ్రీమంతం అని తర్వాత మాట్లాడుకోవచ్చు. మీరు పవిత్రంగా దేవరంలో వెళ్ళిరండి. వచ్చాక మీరే పెళ్లి చేస్తారు కానీ. అంతేనంటావా? అయితే నేను వచ్చే వరకు ఈయన మీ హ్యాండ్ ఓవర్ లోనే ఉంచుకోండి. వచ్చి చూస్తా ఈ పని. అతను విచిత్రంగా మాట్లాడతాడు. నీ పెళ్లికి నేను ఒప్పుకోవడం ఏంటి? బావా, అతను ఏదో తాగుబోతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. పద, బయలుదేరు, ఇప్పటికే చాలా టైం అయింది. పద, తొందరగా పద. గంటం గడిచింది. పద, ఇదిగోండి. ఆవిడ కొంచెం పిలుస్తారా? పిలవయ్యా. పిలుస్తా. ఇదిగోమ్మా, మీ ఆయన గారు పిలుస్తున్నారు. మా ఆయన వాడేవుడు? ఈయనే. ఏరా, నేను మీ ఆవిడ. ఆవిడతో ఏం చెప్పారు స్వామి? మీ ఆయన పిలుస్తున్నాడమ్మా అని చెప్పా. ఆవిడమ్మా, ఆవిడనే నేను మీతో చెప్పానా? అదే కదా బాబు చెప్పావు, మా ఆవిడని పిలవమని చెప్పావు. నీకు అలా వినిపించిందా? చూడ్డానికే గోరక్షిపణిలా ఉంది. ఆవిడ నాకు పెళ్ళామా? ఏంట్రా, కొబ్బరికి వెళ్దామంటే ఎంతసేపు? అనుకోని దుర్ఘటన ఒకటి జరిగింది. గోవిందా. మీరా? ఈ క్యాండిడేట్ నీకు ముద్దే తెలుసా? ఆ రోజు స్టేషన్ లో పెద్ద మనుషులు కలిసానని చెప్పానే, ఈయన ఆయన. ఓ, ఆయన? ఆ రోజు నీకే కాదు, ఇప్పుడే నాకు ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ ఇప్పించారు. అయినా మీరు ఇక్కడేం చేస్తున్నారు?